గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇండియన్ పాలిటీలో భాగంగా మొదటి చాప్టర్ భారత రాజ్యాంగ చరిత్రలో మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 క్విట్ ఇండియా చట్టం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం 1813 చార్టర్ చట్టం గురించి తెలుసుకుందాం. అంటే ఈ చట్టాలన్నీ అయిపోయిన తర్వాత మనకు భారత రాజ్యాంగం స్టార్ట్ అవుద్ది. ఓకే, నేను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తాను. ఇంతకుముందు నా ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకుంటా ఉంటే ఆ వీడియో చూసి తర్వాత తీరు చూడండి, మీకు అర్థమవుతుంది. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని ప్రారంభించింది. స్వేచ్ఛాయుత వ్యాపారం, స్వేచ్ఛాయుత వ్యాపారం అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం ఏదంటే 1813 చార్టర్ చట్టం స్వేచ్ఛాయుత వ్యాపారానికి అవకాశం కల్పించింది. తర్వాత ఇదే 1813 చార్టర్ చట్టం 1 లక్ష రూపాయలు అంటే 1 లాక్ రూపీని ఎడ్యుకేషన్ పర్పస్ కేటాయించింది. 1 లాక్ రూపీని ఎడ్యుకేషన్ పర్పస్ కేటాయించింది. 1813 చార్టర్ చట్టం ప్రకారం 1 లాక్ రూపీని ఎడ్యుకేషన్ పర్పస్ కేటాయించింది. సో అదేవిధంగా ఈ 1813 చార్టర్ చట్టం ఇంకేం చేసిందంటే భారతదేశంలోకి క్రిస్టియన్స్ని ప్రవేశపెట్టింది. మత వ్యాప్తి కోసం క్రిస్టియన్స్ని అలౌ చేసింది. భారతదేశంలోకి మత వ్యాప్తి కోసం క్రిస్టియన్స్ని ప్రవేశపెట్టిన చట్టం ఏదంటే 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ చట్టం ద్వారా ఇంకొకటి కూడా చేశారు ఏంటంటే, మనకు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు, ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయి కదా, వీటికి పన్నులు విధించే అధికారాన్ని కల్పించారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలు పన్నులు విధించే అధికారాన్ని కల్పించారు ఈ చట్టం ద్వారా. అంటే 1318 బిట్టే విధంగా అంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించిన చట్టం ఏంటంటే 1813 చట్టం. భారతదేశంలో మతవ్యాప్తి కొరకు క్రిస్టియన్స్ని అలౌ చేసిన చట్టం ఏంటంటే 1813 చట్టం. భారతదేశంలో స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏంటంటే 1813 చార్టర్ చట్టం. అంటే క్వశ్చన్ అనేది మనమే తయారు చేసుకోవాలి, క్వశ్చన్ ఫార్మేట్. ఓకే, 1813 చార్టర్ చట్టం అయిపోయిన తర్వాత వచ్చింది 1833 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టం తర్వాత మనకు వచ్చిన చట్టం 1833 చార్టర్ చట్టం. ఈ చట్టాన్నే సెయింట్ హెలీనా చట్టం అంటారు. సెయింట్ హెలీనా చట్టం, సెయింట్ హెలీనా చట్టం గుర్తుపెట్టుకోండి. సెయింట్ హెలీనా చట్టం అని ఏ చట్టాన్ని అంటారంటే 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా ఆల్రెడీ నేను మీకు చెప్పాను, 1773 బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. సో ఇక్కడ ఏమైందంటే బెంగాల్ గవర్నర్ జనరల్ని, బెంగాల్ గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చారు. భారత గవర్నర్ జనరల్గా మార్చారు, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బెంగాల్ గవర్నర్ జనరల్ని భారత గవర్నర్ జనరల్గా మార్చిన చట్టం ఏంటంటే 1833 చార్టర్ చట్టం. మరి భారత గవర్నర్ జనరల్గా ఎవరు మొట్టమొదట వచ్చారంటే విలియం బెంటింక్. విలియం బెంటింక్ బోర్డు మీద రాసేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ అంటే విలియం బెంటింక్. అలా కాకుండా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్స్. మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో చెప్పుకున్నాం. సో ఇతను ఏం చేశాడంటే మొట్టమొదటి భారతదేశంలో లా కమిషన్ ఏర్పాటు చేశాడు. లా కమిషన్, లా కమిషన్ ఏ చట్టం ద్వారా ఏర్పడిందంటే మనకు 1833 చార్టర్ చట్టం. ఈ లా కమిషన్కి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు, చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే గుర్తుపెట్టుకో, ప్రతిదీ ఇంపార్టెంట్. అంటే 1833 చార్టర్ చట్టం ద్వారా జరిగిన సన్నివేశాలు ఇవన్నీ. సో మనకు బిట్టే విధంగా కడతా అంటే సెయింట్ హెలీనా చట్టంగా పిలువబడే చట్టం ఏంటంటే 1833 చార్టర్ చట్టం. బెంగాల్ గవర్నరు భారత గవర్నర్ జనరల్గా మార్చిన చట్టం 1833 చార్టర్ చట్టం. మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. లా కమిషన్ ఏర్పాటు చేశాడు. లా కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటే త్వరగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చట్టాల గురించి ఒక బిట్టాడతాడు, ఏ చట్టంలో అయినా అనొచ్చు. ఇంతకుముందు నేనేం చెప్పాను మీకు, 1813 చార్టర్ చట్టం జస్ట్ దాని తర్వాత 20 సంవత్సరాలకు వచ్చింది. అంటే ఒక ఒప్పందం ప్రకారం వస్తున్నాయి ఇవి. 20 సంవత్సరాలకు వచ్చింది 1833. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత 1853 చార్టర్ చట్టం. నెక్స్ట్ చట్టం 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం
సో మనకు 1833 తర్వాత వచ్చింది 1853 చార్టర్ చట్టం. దీన్నే మనం చివరి చార్టర్ చట్టం అంటాం, చివరి చార్టర్ చట్టం. ఎందుకంటే చివరి చార్టర్ చట్టం అని ఎందుకు అంటామంటే, దీని తర్వాత వచ్చేది 1858, 1853 తర్వాత 1858 భారత ప్రభుత్వ చట్టం వస్తుంది. ఈ చట్టంతో మొదలయ్యేట తర్వాత వచ్చే చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. అంటే 1858కు ముందున్న చట్టాలన్నీ చార్టర్ చట్టాలు, 1858 తర్వాత వచ్చే చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలు, అందుకనే ఇది చివరి చార్టర్ చట్టం. సో ఈ చివరి చార్టర్ చట్టం అంటే 1853 చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కి విస్తృత అధికారాలు కల్పించారు. చాలా ఇంపార్టెంట్ అండి బిట్టిది, విస్తృత అధికారాలు. బిట్ ఏ విధంగా కడతా అంటే, భారత గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు కల్పించిన చట్టం ఏంటంటే, చార్టర్ చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. అదేవిధంగా సివిల్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్కి అనుమతి ఇచ్చారండి, సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్కి అనుమతి ఇచ్చారు. ఏ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్లో ఇండియన్స్కి అనుమతి కల్పించిన చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. అదేవిధంగా ఈ చట్టంలో ఇంకోటి జరిగింది ఏంటంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను వేరు చేశారు. లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ రెండింటిని వేరు చేశారు. దీని ద్వారా ఏమైందంటే, కేంద్రంలో మనకు ఫస్ట్ టైం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది. కేంద్రంలో మనకు ఫస్ట్ టైం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది. సో బిట్టు చాలా స్పష్టంగా అడతాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను వేరు చేసిన చట్టం ఏంటంటే చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం. ఓకే, ఇండియన్స్కి సివిల్ సర్వీసెస్లో అనుమతి కల్పించిన కౌన్సిల్ చార్టర్ చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. గవర్నర్ జనరల్కి విస్తృత అధికారాలు కల్పించిన చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. చిట్ట చివరి చార్టర్ చట్టం ఏంటంటే 1853 చార్టర్ చట్టం. దీని తర్వాత వచ్చిన చట్టమే 1858 భారత ప్రభుత్వ చట్టం, 1858 భారత ప్రభుత్వ చట్టం దీని తర్వాత వచ్చింది. 1833 చార్టర్ చట్టం తర్వాత మనకు వచ్చిన చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ చట్టం. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు, విక్టోరియా మహారాణి ప్రకటన, మహారాణి ప్రకటన. నేను బోర్డు మీద రాసేట్టి వీలైతే రాసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ వర్కే రాస్తున్నా, అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తున్నా. విక్టోరియా మహారాణి ప్రకటన అని ఏ చట్టాన్ని అంటారంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. ఎందుకు విక్టోరియా మహారాణి ప్రకటన చేసిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ దీనికి ముందు జరిగిన విషయం 1857, అంటే 1850 ముందు సంవత్సరం 1857 మనకు సిపాయిల తిరుగుబాటు జరిగింది, సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుని ఈస్ట్ ఇండియా కంపెనీ అణిచివేయలేకపోయింది. సో దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అయింది ఏ చట్టం ద్వారా అంటే, మనం చెప్పాల్సింది 1858 భారత ప్రభుత్వ చట్టం. సో నేను రాసేటవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు అయింది ఏ చట్టం ద్వారా అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. సో ఎందుకు రద్దు చేశారంటే, 1857 సిపాయిలు తిరుగుబాటు జరిగింది, దాన్ని అణిచివేయడంలో వీళ్ళు విఫలమయ్యారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, అందుకని విక్టోరియా మహారాణి ప్రకటించింది. ఏంటంటే, ఇక మీదట ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేస్తున్నాం, ఇక భారత ప్రభుత్వం కూడా మొత్తం కూడా మా ఆధీనంలో ఉంటుంది, అంటే బ్రిటన్ ఆధీనం, అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏ శాసనాలు అయితే చేస్తుందో వాటినే ఫాలో అవ్వాలా అనేది విక్టోరియా మహారాణి ప్రకటించింది. దీన్నే మనం గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా అంటాం, గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా చట్టంగా పిలువబడుతుంది. సో గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా చట్టం అనేది ఏంటంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసిన తర్వాత బ్రిటన్లో, అంటే లండన్లో మన భారతదేశం తరపున భారత రాజ్య కార్యదర్శి అనే ఒక పదవిని ఏర్పాటు చేశారు. భారత రాజ్య అంటే భారత రాజ్య భారతదేశం యొక్క వ్యవహారాలు చూసుకోవడానికి భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు. ఈయనకి 15 మంది సభ్యుల్ని హెల్ప్ చేయడానికి పెట్టారు. మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే, లార్డ్ స్టాన్లీ, లార్డ్ స్టాన్లీ, స్టాన్లీ
లార్డ్ స్టాన్లీ, అంటే భారత రాజ కార్యదర్శి పదవిని పెట్టారు. 15 మంది సభ్యులను అతను తోడుగా పెట్టారు. ఎందుకంటే భారతదేశంలోని వ్యవహారాలను చూసుకోవడానికి ఈ పదవిని ఏర్పాటు చేశారు 15 మందితో. మొట్టమొదటి భారత రాజ కార్యదర్శి పదవిగా స్వీకరించిన వ్యక్తి ఎవరంటే లార్డ్ స్టాన్లీ. అయితే మనకు ఆల్రెడీ నేను 1784లో క్విట్ ఇండియా చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వ పరిపాలన అనేది తెచ్చారు చెప్పాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియో చూడండి. ద్వంద్వ ప్రభుత్వ పాలన అనేది ఏ చట్టం ద్వారా వచ్చిందంటే 1784 క్విట్ ఇండియా చట్టం ద్వారా. బట్ ఈ చట్టం ఏం చేసిందంటే ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ద్వంద్వ ప్రభుత్వ పరిపాలన రద్దు అయిన చట్టం, రద్దు చేసిన చట్టం ఏంటంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. తర్వాత ఈ చట్టంలో జరిగిన ప్రధాన మార్పు ఏంటంటే మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని అనుకున్నాం, తర్వాత వారన్ హేస్టింగ్ ఉన్నాడు, తర్వాత భారత గవర్నర్ జనరల్ వచ్చాడు విలియం బెంటింగ్ వచ్చాడు, ఇప్పుడు భారత గవర్నర్ జనరల్ని కాస్త భారత వైజ్రాయిగా మార్చారు. భారత వైజ్రాయిగా భారత గవర్నర్ జనరల్ని మార్చారు. ఈ భారత వైజ్రాయి మొట్టమొదటి భారత వైజ్రాయి ఎవరంటే లార్డ్ కానింగ్. చాలా ఇంపార్టెంట్ అండి లార్డ్ కానింగ్. నేను వైజ్రాయిస్ గవర్నర్ జనరల్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ప్రతి వ్యక్తి గురించి స్పష్టంగా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లార్డ్ కానింగ్కి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఇటు బ్రిటిష్ పరిపాలన అంటే మహారాణి ప్రకటించిన తర్వాత వీళ్ళ పరిపాలనలో ఉన్నాడు, అటు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో కూడా ఉన్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బ్రిటిష్ పాలన పరిపాలన కాలంలో పనిచేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ కానింగ్. సో మనకు 1853 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకు వచ్చిన మార్పులన్నీ ఇలా ఉన్నాయి. ఓకే, అయితే ఈ చట్టం మనకు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది, భారత గవర్నర్ జనరల్ని భారత వైజ్రాయిగా మార్చింది, భారత రాజ్య కార్యదర్శి అనే పదాన్ని ఏర్పాటు చేసింది, గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అనే చట్టంగా మనం పిలువబడుతున్న చట్టం ఇది, ఈస్ట్ ఇండియా పరిపాలన రద్దు చేసింది 1857 చెప్పాలి అంటే ఇది ఎందుకంటే ఈ పర్పస్ మీద ఇది రద్దు చేసింది. విక్టోరియా మహారాణి ప్రకటన అనే చట్టాన్ని అంటారంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. దీని తర్వాత జరిగిన మెయిన్ ఇన్సిడెన్స్ ఏంటంటే మనకు భారతలో మనకు ఐపీసీ సెక్షను మనం చూస్తుంటాం, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షను, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఈ చట్టాలన్నింటినీ తీసుకొచ్చిన చట్టం కూడా ఇదే అండి. అంటే ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే మనకు 1859 జరిగాయి. 1859 ఐపీసీ, సిపిసి అంటే ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఈ చట్టాలన్నింటినీ తీసుకొచ్చిన వ్యవస్థ కూడా ఇదే అండి. ఇంకోటి ఈ లార్డ్ కానింగ్ ఇదే 1899 పోర్ట్ పోలియో వ్యవస్థను ప్రారంభించిన గవర్నర్ భారత వైజ్రాయి ఎవరంటే లార్డ్ కానింగ్. సో ఇవన్నీ కూడా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ చూడంగానే మినిట్స్లో మనం క్విక్ రివిజన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను డిస్కస్ చేస్తానండి, అంతకుమించి ఎక్కువ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు 1858 తర్వాత 1861 కౌన్సిల్ చట్టం. 1858 భారత ప్రభుత్వం చట్టం తర్వాత మనకు వచ్చిన చట్టం 1861 కౌన్సిల్ చట్టం. అలాగే నేను మీకు చెప్పాను 1858కి ముందున్న చట్టాలన్నీ చార్టర్ చట్టాలు, 1858 తర్వాత వచ్చిన చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలుగా పిలువబడ్డాయి. సో ఈ 1861 కౌన్సిల్ చట్టంలో జరిగిన ప్రధాన మూడు సంఘటనలు ఏంటంటే, ఒకటి వైజ్రాయిగా పేరు మార్చారని చెప్పాను కదా 58లో, ఈ వైజ్రాయికి ఆర్డినెన్స్ను జారీ చేసి అధికారం ఇచ్చారండి. ఆర్డినెన్స్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ఆర్డినెన్స్ భారత వైజ్రాయికి లేదా గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్ని జారీ చేయు అధికారాన్ని కల్పించిన చట్టం ఏంటంటే 1861 కౌన్సిల్ చట్టం. ఓకే, అదే ఈ చట్టం ద్వారా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ని ఇది కూడా గుర్తు ఇంపార్టెంట్ అండి. సో బడ్జెట్ని ప్రవేశపెట్టిన చట్టం ఏదంటే 1861 కౌన్సిల్ చట్టం. తర్వాత ఆల్రెడీ నేను మీకు ఇంతవరకు 1813 చార్టర్ చట్టం చెప్పేటప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనే రెండింటిని వేరు చేశారని చెప్పాను. కేంద్రంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని, లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. సో దీని ద్వారా మనకు ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. 1913 కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1861 కౌన్సిల్ చట్టం ద్వారా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో
ఇండియన్స్కి, ఇండియన్స్ అంటే భారతీయులకి ఫస్ట్ టైం ప్రాతినిధ్యం ఇచ్చారండి, ప్రాతినిధ్యం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి ఇచ్చారో కూడా మనం ఇంపార్టెంటే. ఎందుకంటే మనకు పాటియాల మహారాజు ఉన్నాడు, ఆయన పేరు నాగేంద్ర సింగ్. పాటియాల మహారాజు నాగేంద్ర సింగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయనకి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నాగేంద్ర సింగ్కి అవకాశం కల్పించారు. తర్వాత బెనారస్ మహారాజు ఉన్నాడు, అతను నారాయణ సింగ్. నేను నాగేంద్ర సింగ్, అతను నారాయణ సింగ్ అండి. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇతనికి ప్రాతినిధ్యం ఇచ్చారు. తర్వాత సర్ దినకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సర్ దినకర్, ఈయనకు కూడా కేంద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించారండి. సో ఇండియన్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించిన చట్టం ఏంటంటే 1861 కౌన్సిల్ చట్టం. తర్వాత ఈ 1861 కౌన్సిల్ చట్ట ప్రకారం మనకు 1862 భారతదేశంలో మొట్టమొదట హైకోర్టును ప్రారంభించారు, హైకోర్టును ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే కలకత్తాలో, ఎక్కడంటే కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఆల్రెడీ నేను మీకు చెప్పాను 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774 సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. అది ఎక్కడంటే విలియం కోట కలకత్తా అనే చెప్పాను. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 1861 కౌన్సిల్ చట్టం ద్వారా జరిగిన నాలుగే నాలుగు ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఒకటి వైజ్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం, బడ్జెట్ను ప్రవేశపెట్టారు, ఇండియన్స్కి ప్రాతినిధ్యం ఇచ్చారు. ఎక్కడ? కేంద్ర లెజిస్లేటివ్ గుర్తుపెట్టుకోండి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. ఈ రెండింటిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1813 చార్టర్ చట్టం. ఎవరికి ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం మన ఇండియన్స్కి ఊరూరికి ఇచ్చారంటే నాగేంద్ర సింగ్, పాటియాల బెనారస్ నారాయణ సింగ్, సర్ దినకర్ రావు. 1861 కౌన్సిల్ చట్ట ప్రకారం 1862 హైకోర్టును ఏర్పాటు చేశారు, కలకత్తాలో ఏర్పాటు చేశారు, 1874 ఆల్రెడీ సుప్రీంకోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ మనకు 1861 తర్వాత 1892 కౌన్సిల్ చట్టం. సో మనకు 1892 కౌన్సిల్ చట్టం, 1892 కౌన్సిల్ చట్టంలో మనకు ఏ ఇన్సిడెంట్స్ జరగలే కానీ కరెక్ట్గా 1905 అంటే కరెక్ట్గా ఎన్ని సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత లేదా 13 సంవత్సరాల తర్వాత, 1892 తర్వాత అంటే 1905 బెంగాల్ని విభజించాడు. బెంగాల్ విభజన జరిగింది, బెంగాల్ విభజన. బెంగాల్ విభజన ఎవరు చేశారంటే లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన ఏ సంవత్సరం జరిగిందంటే 1905. బెంగాల్ విభజన ఎవరు చేశారంటే లార్డ్ కర్జన్ చేశాడు. సో 1905 జరిగిన ఈ విభజన కారణంగా మనకు వందే మాతర యుద్ధం అనేది ప్రారంభమైంది. వందే మాతర ఉద్యమం. దీన్ని మనం స్వదేశీ ఉద్యమం అని అంటారు, స్వదేశీ ఉద్యమం. బెంగాల్ విభజన జరిగిన తర్వాత అంటే బెంగాల్ రెండుకు విభజించాడు లార్డ్ కర్జన్. అది నేను హిస్టరీలో చెప్తాను. ప్రస్తుతం అయితే మనకు దీన్ని త్వరగా దాటుకుని మనం ఇండియన్ పాలిటిక్లోకి ఎంటర్ అవ్వాలి. సో వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం దేని జరిగిందంటే లార్డ్ కర్జన్ బెంగాల్ని 1905 విభజించాడు కాబట్టి. వెంటనే మనకు 1906 మనకి ఏం జరిగింది, ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆలీ సోదరులు కలుసుకొని ముస్లిం లీగ్ ఏర్పాటు చేశారు. 1906 అయిపోయిన తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ 1909 చట్టం. మనకు 1909 మనకు మింటో మార్లే సంస్కరణ చట్టం వచ్చింది, మింటో మార్లే సంస్కరణ చట్టం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వీడియోలో మింటో మార్లే 1909, 1919 చేమ్స్ మాంటేగు చేమ్స్ కౌంటర్ చట్టం, తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం, అలా నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఈ భారత రాజ్యాంగ చరిత్రని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే.